గుర్తుపట్టారా ఈ పుస్తకాన్ని? 1980వ దశకంలో పుట్టిన వాళ్ళు 90వ దశకం అంటే కనుక మోస్ట్లీ చాలామంది 10వ తరగతి చదివినప్పుడు ఉపవాచకంగా ఈ పుస్తకం ఉండి ఉంటుంది. ఇది వచ్చేసి బారిస్టర్ పార్వతీశం, పార్వతీశం ఇంగ్లాండ్ ప్రయాణం. ఇది పుస్తకం మీద ఉండేది. వెనక వైపు చూస్తే కనుక మనకు పుస్తకాల అప్పట్లో ఇలా పుస్తకాలపైన బొమ్మలు ముద్రించేవాళ్ళు గవర్నమెంట్. ఇప్పుడు అంటే ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు కలర్ఫుల్ వచ్చేసి అన్ని ఎలా అంటే అలా పోయాయి, కానీ చక్కగా చేతి పంపు నీరు, సురక్షిత నీరు అంటే ఆ రోజుల్లో బావులు వాడేవాళ్ళు కాబట్టి బావులపై నుంచి ఏమైనా క్రిములు పడతాయి అని చెప్పేసి చేతి పంపు నీరు సురక్షితమైంది అని చెప్పేసి చెప్పేవాళ్ళు అనమాట. అలాగే కంటి చూపుకు ఆకుకూరలు తినండి, మీ పిల్లలకు టీకాలు వేయించండి, రోగాల నుండి కాపాడండి. అంటే మనం పోలియో చుక్కలు కానివ్వచ్చు, లేకపోతే కనుక పుట్టిన తర్వాత పిల్లలకి 7 ఏళ్ళలోపు ఏ ఇంజెక్షన్లు వేయించాలో అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో చెప్తారన్నమాట. అవన్నీ కూడా వీటి మీద చెప్పేవాళ్ళు అప్పుడు చక్కగా. దీని కింద చూస్తే దీని ఖరీదు కూడా గల 3 రూపాయలు 75 పైసలు, పెద్ద అమౌంట్ కాదు. కానీ ఈ పుస్తకాలు కూడా కొనలేనటువంటి పేదలు ఉండేవాళ్ళు. వీటిని గవర్నమెంట్ అప్పుడు పంపిణీ చేసేది ఉచితంగా ప్రభుత్వ స్కూళ్ళలో అయితే, కనుక ప్రైవేట్ స్కూళ్ళలో అయితే కాదు. కానీ చాలా వరకు ఈ పుస్తకమే కాదు, అన్ని పుస్తకాలు వెనకాల ఇలాంటి మంచి మంచి వాక్యాలు నాకు గుర్తున్నంత వరకు అయితే ఈ పుస్తకం మీద ఉన్నవి కాకుండా ఇంకా వచ్చేసి మన కుక్క కరిచినప్పుడు ఏ విధంగా జాగ్రత్త, రేబీస్ అనేది అప్పట్లో చాలా ప్రమాదకరం అనమాట, ఇప్పుడు కూడా ప్రమాదకరమే. కాకపోతే అప్పుడు ట్రీట్మెంట్ విధానంగా కొంచెం కఠినంగా ఉండేది, గాయాన్ని సబ్బుతో కడగలడం ఇట్లా ఉండేటివి అవన్నీ. సరే ఇప్పుడు అంటే ఇంగ్లీష్ మీడియం చదువు నుంచి పోయాయి అనుకోండి, అది వేరే విషయం. సరే ఇంకా ఈ పుస్తకం విషయానికి వస్తే కనుక ఈ పుస్తకం నాకు మొట్టమొదటిసారి ఎప్పుడు పరిచయం అయిందంటే కనుక నేను 6th క్లాస్లో ఉన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అలవాటైంది నాకు. మొదట్లో నేను జనవిజ్ఞాన వేదిక పుస్తకాలు చదివేవాడిని, తర్వాత వచ్చేసి పుస్తకాల గురించి ఎక్కడన్నా దొరుకుతాయేమో అంటే చదవడం ఒకసారి అలవాటైన తర్వాత, అంటే సిలబస్ పుస్తకాలు కాదు, స్కూల్ పుస్తకాలు కాకుండా బయట పుస్తకాలు చదవడం అలవాటైన తర్వాత, అప్పుడు నేను ఒకసారి స్కూల్లో కూర్చుంటే కనుక ఆ 10th క్లాస్ చదివే పోరాడు. నేను అప్పుడు 7th క్లాస్ చదువుతూ ఉన్నా, నా సీనియర్ వచ్చేసి ఏమైనా పుస్తకాలు అంటే ఇవ్వచ్చు కదా చదువుకుంటాను అని చెప్పేసి అన్నాను. ఏం చదువుకుంటావు నువ్వు, మళ్ళీ ఇప్పుడు చదివి మళ్ళీ అప్పుడు చూసాను, తర్వాత 10th క్లాస్లో ఒకేసారి చదివేస్తావు నువ్వు బోర్ కొడుతుంది, నీకు అంతగా చదవాలంటే కనుక ఇది చదువు అని చెప్పేసి ఈ పుస్తకం చేతిలో పెట్టాడు. అంటే ఇది కాదు, నా చేతిలో పెట్టింది వేరే పుస్తకం, అతను వాడుకో అతను చదువుకున్న పుస్తకం అనమాట. ఇది వచ్చేసి మా నాన్న నాకు కొనిపెట్టిన పుస్తకం, నేను జాగ్రత్తగా దాచిపెట్టాను. నేను మోస్ట్లీ చదువుకోవడం వల్ల దాంతోనే చదువుకున్నాను, అదనమాట జరిగింది. అయితే ఇక్కడ ఈ పుస్తకం చదివిన తర్వాత విపరీతంగా నవ్వుకున్నాం. ఇది హాస్య నవల, అందరికీ తెలిసిందే. ఇది వచ్చేసి 1924లో, దీని రచయిత వచ్చేసి మొఖపాటి నరసింహశాస్త్రి గారు, 1924లో రాశారు ఇది ఆయన. 25లో ప్రచురితమైంది, అంటే రేపు 2024-25కి సుమారు 100 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటుంది పుస్తకం, 100 ఏళ్ల పుస్తకం ఇది. అప్పటి పరిస్థితుల్లో ఎలా ఉండేదనే గురించి ఈ పుస్తకాన్ని రాశారు. దీన్ని వచ్చేసి మొత్తం 4 భాగాలుగా రాశారు ఆయన. ఫస్ట్ రాసిన భాగమే ఇది అనమాట, అంటే దీంట్లో ఎక్కువ హాస్యం ఉంటుంది. తర్వాత వచ్చేసి దీని ముందు భాగం ఒకటి, దీని తర్వాత 2 భాగాలు రచించారు. ముందు భాగంలో ఏముంటుందంటే కనుక ఈ పార్వతీశం యొక్క బాల్యానికి సంబంధించినటువంటి విశేషాలన్నీ ముందు భాగంలో ఉంటాయి. తర్వాత 2వ భాగం వచ్చేసి ఇప్పుడు మనం స్కూల్లో 10th క్లాస్లో చదువుకున్నటువంటి భాగం వచ్చేసి ఇదనమాట. ఇది వచ్చేసి పూర్తిగా అంటే కనుక అతనికి స్కూల్స్ స్టడీస్ అయిపోయిన తర్వాత కాలేజీ విద్య కోసం విదేశీ ప్రయాణం చేయాలనిపించడము, అక్కడి నుంచి విదేశాలకు అయ్యేంతవరకు ఆ జర్నీ మొత్తాన్ని ఈ పుస్తకంలో వివరించారు. దీని తర్వాత వచ్చేసి ఆయన లండన్లో అడుగుపెట్టడంతో ప్రయాణం ముగుస్తుంది ఇందులో కదా. అక్కడి నుంచి కంటిన్యూషన్ వచ్చేసి ఏం జరుగుంటుంది అనేది నాకు కుతూహలం కలిగింది. అప్పుడు నేను కొన్నటువంటి పుస్తకము ఈ పూర్తి స్థాయి నవల. అంటే ఇది కొనడానికి ముందు నేను ఏం చేశాను అంటే లైబ్రరీకి వెళ్ళాను. లైబ్రరీకి వెళ్ళడితే ఇచ్చారు, కానీ మనం ఒకసారి చదువుకునే కానీ కంటిన్యూస్ వస్తుందని కుదరదని చెప్పేసి ఈ నవల మీద ఉండే ఇంట్రెస్ట్తో నేను పూర్తిగా కొనుక్కున్నాను. ఇది ఆ నవల, మీకు ఎక్కడన్నా దొరికితే కనుక కొనుక్కొని చదువుకోండి, చాలా మంచి పుస్తకం ఇది. ఇంట్లో పిల్లలు పెద్దలు ఎవరైనా చదవగలిగిన పుస్తకం ఇది. సో ఇదనమాట ఈ మూడు తర్వాత వచ్చేసి దీని తర్వాత భాగం చెప్పాను కదా. 3వ భాగం ఏముంటుందంటే కనుక పార్వతీశం వచ్చేసి లండన్లో అడుగుపెట్టినప్పటి నుంచి తన చదువు అక్కడ అంటే కనుక లండన్లో పూర్తయ్యేంత వరకు ఏ జరిగిన విశేషాలని అందులో రాశారు. అంటే ఇక్కడి నుంచి కొత్తగా వెళ్ళిన వాళ్ళకి అక్కడ ఎలా ఉంటుంది ఏంటి, ఇప్పుడు కూడా మన క్యూరియాసిటీ ఉంటుంది విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి వాళ్ళ సామాజిక ఆర్థిక పరిస్థితులు ఏంటి, అక్కడ కట్టుబాట్లు ఏంటి, ఆచార వ్యవహారాలు ఏంటి అని తెలుసుకోవడానికి వచ్చేసి.
సో ఇవన్నీ ఇందులో ప్రస్తావించి దాన్ని అతను ఎలా డైజెస్ట్ చేసుకున్నాడు, ఆ పరిస్థితిలో ఎలా ఉండగలిగాడు, మళ్ళీ తిరిగి ఎలా వచ్చాడు. తర్వాత తర్వాత పార్ట్లో వచ్చేసి పూర్తిగా మన దేశానికి రావడం అన్నమాట. మన దేశానికి రావడము, ఇక్కడ పెళ్లి చేసుకోవడము, స్వాతంత్రోద్యమంలో పాల్గొనడము. అప్పుడు రచయితలే కానివచ్చు, పత్రికల వాళ్ళు కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు, అంతో ఇంత దేశభక్తి నూరిపోసేవాళ్ళు. సో ఆ విధంగా ఈ పూర్తి నవల ఉంటుంది. చాలా మంచి పుస్తకం ఇది. నేను ఇదే ఇప్పుడు చూద్దాం కదా పాత జ్ఞాపకాలని చెప్పేసి, మీకు నోట్లు కరెన్సీ అన్ని చూపిస్తూ వస్తున్నాను కదా, ఒకటి చూపిద్దామని చెప్పేసి తీశాను. అయితే ఈ పుస్తకం వలన నాకు మామూలుగా బేసిక్గా నేను నవలలు పెద్దగా చదవను, నేను నవలలు అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే కాల్పనిక కథలు ఏవో ఉంటాయి కావాలి. కానీ ఈ పుస్తకం ప్రత్యేకించి తెలుగు సిలబస్గా ఉండటం వలన దీనివల్ల నాకు రెండు లాభాలు కలిగాయి. అందులో మొదటిది వచ్చేసి, మనకు ఈ పుస్తకం గురించి పరీక్ష పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే మన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, చన్నపట్నంలో ఆడవాళ్ళు టోపీ కొన్నటువంటి భారతదేశం స్థానంలో మీరుంటే ఏం చేసేవాళ్ళు అని చెప్పేసి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇది నాకు చాలా ఉపయోగపడింది. ఎందుకంటే నేను మా గత వీడియోలు చూసిన వాళ్ళు కానీ, మీరు పాయింట్ను చాలా చక్కగా విశ్లేషిస్తారన్న అలా వచ్చిందంటే కనుక ఆ దృష్టికి కారణం ఇదే. పుస్తకాలు చదివే ప్రతి మనిషికి ఒక అవకాశం ఉంటుంది. అదేంటంటే కనుక ప్రశ్నించడాన్ని త్వరగా మర్చిపోలేరు వాళ్ళు, ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ప్రశ్నించడం ఒక ఎత్తు, ప్రశ్నించిన దానికి సమాధానాన్ని కనుగొనడం ఇంకొక ఎత్తు. ఆ సమాధానాన్ని కనుక్కునే విధానం నాకు ఎక్కడి నుంచి చెప్పిందంటే కనుక ఈ క్వశ్చన్ పేపర్ వల్లనే. తెలుగు ఉపవాచం కోసం అడిగే క్వశ్చన్లలో ఇలాంటి క్వశ్చన్లు చాలామంది గుర్తుండే ఉంటాయి. ఈ క్వశ్చన్ పేపర్ వల్లనే నాకు ఆ అలవాటు అనేది వచ్చిందనమాట. అంటే ఇప్పుడు బయట ఎక్కడైనా ఏదైనా సంఘటన జరుగుతుంది, బయటకు వెళ్తూ ఉంటాను నేను, ఒక గవర్నమెంట్ ఆఫీసులోనో ఎక్కడో ఎక్కడో ఏదో ఒకటి జరుగుతుంది, ఆ విషయం నాకే కనుక జరిగితే కనుక నేను ఎలా దానికి రియాక్ట్ అవ్వాలి, అంటే కనుక నాకు నేర్పించాయి అనమాట ఇవన్నీ. ఈ అంశాలన్నీ నేర్చుకునేదానికి నాకు ఈ ఆలోచన విధానం, ఈ ప్రశ్నించే విధానంలోంచి నాకు ఆ ఆలోచన విధానం కలిగింది. ఇప్పుడు బ్యాంక్కి వెళ్తాము, బ్యాంక్కి వెళ్తే కనుక అకౌంట్ క్లోజ్ చేయాలన్నా కూడా ఆధార్ కార్డ్ అడిగారు మొన్న ఒకసారి, ఎస్బీఐకి సంబంధించి చెప్పానండి మీకు. సో ఎందుకు క్వశ్చనింగ్ వేస్తే కనుక నో ఆన్సర్ అనమాట. ఇట్లా అనేక చోట్ల ప్రశ్నించడానికి ఉపయోగపడింది. రెండోది ఈ ప్రశ్న, ఈ పుస్తకం నాకు ఇంకో చోట ఎక్కడ ఉపయోగపడింది అంటే కనుక, ఈ పుస్తకంలో వచ్చేసి పార్వతీశం ఏం చేస్తాడు కనుక, తను చదువుకునేదానికి విదేశానికి వెళ్ళాలనుకోగానే ఏం తీసుకెళ్ళాలి ఏంటి అని చెప్పేసి ఆలోచించి ఏమి దిక్కుతోచక, సరే ఎక్కడో చోటు నుంచి మొదలు పెడదామని చెప్పేసి నిద్రపోయి లేవగానే ఒక పట్టి రాసుకున్నాను. పొద్దున్న లేవగానే దంత దావనానికి 10 కచ్చికలు అని చెప్పేసి ఏదో మొత్తం అంతా ఒక లిస్టు రాసుకున్నాడు. అట్లా ఇప్పటికి కూడా నాకు అలవాటు ఏంటంటే కనుక, ఈ స్టడీస్ అయిపోయిన తర్వాత నేను హాస్టల్స్లో ఉండి చదువుకున్నాను, లేదంటే కనుక ఎక్కడైనా ఊళ్ళకి వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడికైనా సరే వెళ్ళేటప్పుడు నేను ఏంటంటే కనుక, సర్దుకునే ముందు నా లగేజ్ పూర్తిగా నేను మైండ్లో ఒకసారి ఆలోచన చేసుకుంటా, ఏమేమి తీసుకెళ్ళాలి నేను పొద్దున్నే, బ్రష్, దువ్వెన తల దువ్వుకునేదానికి, సరే పేస్ట్ అంటే ఎవరైనా రిలేటివ్స్కి వెళ్తే వాళ్ళు ఉంటాయి, లేదంటే మనం ఇండివిజువల్గా వెళ్తుంటే పేస్ట్ కూడా తీసుకెళ్ళాలి, అట్లా నేను మొత్తం ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాను. అంతా కూడా ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటా. ఇప్పటికీ నాకు అదే అలవాటు. ఇదే కాదు, దేనికైనా కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా నిద్రపోయి లేవగానే కనుక మనం ఆ సమస్యను కొద్దిసేపు పక్కన పెట్టేసి నిద్రపోయామంటే ఫ్రెష్గా లేవగానే ఈ సమస్య ఎక్కడొచ్చింది, ఎవరి గుండా వచ్చిందా, నా ద్వారా వచ్చిందా, వేరెవరి ద్వారా వచ్చిందా, ఇట్లా ఆలోచన చేసుకుంటాను అనమాట. సో పరిష్కారం చాలా బాగా దొరుకుతుంది. ఆ విధంగా ఈ పుస్తకం నా జీవితంలో చాలా వరకు ఉపయోగపడిందని చెప్పగలను. ఇంకో ఫన్నీయెస్ట్ ఇన్సిడెంట్ ఏంటంటే కనుక, దీంట్లో నేను ఇందాక చెప్పాను కదా ఆ ఎగ్జామ్స్లో క్వశ్చన్ అడుగుతారు ఆ స్థానంలో నువ్వు ఉంటే ఏం చేసేవాడు అని చెప్పేసి, నేను 7th క్లాస్ నుంచి ఈ పుస్తకం చదువుకుండటం వలన మనకు యూనిట్ టెస్ట్ అంటూ పెడుతూ ఉంటారు అప్పుడప్పుడు. నేనేం చేసేవానంటే ఏం చేశానంటే, మొదటిసారి యూనిట్ టెస్ట్ పెట్టినప్పుడు ఆన్సర్ రాసేటప్పుడు ఏం చేశానంటే కనుక, ఆ స్థానంలో నేనున్నా కూడా అదే చేసేవాడిని అని చెప్పేసి సింపుల్గా రాసేసాను అనమాట సమాధానం. ఎందుకంటే అప్పటికే చదివేస్తున్నా పుస్తకం అంతా, చదివేసి బాగా అలవాటు అయిపోయింది, ఆన్సర్లు ఎలా రాయాలనేది కూడా తెలిసిపోయింది కాబట్టి నేను రాసేసాను. మా తెలుగు సార్ పేపర్ చూసి నా పేపరు పిలిచి అడిగాడు ఏం రాసేవాడు, ఆన్సర్ ఇదే కదా సార్ అన్నాను, నువ్వు రాసేవు బాగానే ఉంది, నీ తెలివితేటలు బాగానే ఉన్నాయి కాదన్ను, కానీ అట్లా రాయకు, నీకు ఎప్పుడన్నా 1 క్వశ్చన్ కనుక ఇలాంటి క్వశ్చన్ అడిగితే కనుక అప్పుడు రాయ ఆన్సర్, 4 నువ్వు ఇలా రాస్తే కనుక నీ వాడు 4 వేయడు, 1 మార్క్ 2 మార్క్స్ వేస్తాను అంతే, నీకు సగం మార్కులు పోతాయి నీకు అనవసరంగా. పూర్తి సన్నివేశాన్ని వివరించాలి నువ్వు, అంటే అతను ఆ షాప్లోకి వెళ్ళటము, దాన్ని కొనటము, ఆ వస్తువుని ఆ టోపీని అక్కడ వాళ్ళు నవ్వుకోవటము, ఇదంతా సన్నివేశాన్ని వివరించి అతన్ని తెలుసుకున్నాడా తెలియకున్నాడా నేను అలా ప్రవర్తించాను కొంతమంది. ఎందుకంటే కనుక చాలామంది ఏంటంటే కనుక టీచర్లు ఏంటంటే ఊరికే ఒక ఆన్సర్ ఇచ్చేస్తారన్నమాట, నేను అలా ప్రవర్తించను తెలివిగా ప్రవర్తిస్తానని, ఇంకోటి ఏదో ఒకటి 3 ఆన్సర్లు చెప్పేసి అదే ఫాలో అయిపోను అంటారు. అలా కాదు, పిల్లల క్రియేటివిటీకి అవకాశం ఇవ్వాలి. అంతవరకు చంపేసించిన క్రియే అప్పటికే చంపేసి ఉంటారు పూర్తిగా మన వాళ్ళు వచ్చేసి 10th క్లాస్కి వచ్చేసేటప్పటికి,
అక్కడ కూడా కనీసం వాళ్ళని సొంతంగా ఆలోచించే అవకాశం కనుక కలిగించకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. అట్లా కలిగిస్తే కనుక వాళ్ళు చక్కగా ఆన్సర్లు రాస్తారు. మరి ఇప్పుడు సిలబస్లో ఏముందో నాకైతే తెలియదు, కానీ పిల్లలకు సంబంధించి నేనైతే ఈ పుస్తకం ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పచ్చు. సో ఇది పుస్తకం గురించిన పూర్తి డీటెయిల్స్. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఫస్ట్ దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే బెల్ సింబల్ కనబడుతుంది, యాక్టివేట్ చేసుకోండి. కొత్త వీడియోస్ వచ్చినట్టే నోటిఫికేషన్ వస్తాయి. అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ రూమ్లో తెలియజేయండి. మరి మన ఛానల్ పది మంది తెలిసేలాగా షేర్ చేయండి.